ఏపీ రాజధాని అమరావతి బెజవాడ దగ్గరగా ఉన్నాయి. అలాగే గుంటూరు కూడా రాజధానికి దగ్గరగానే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్లు ఏ విధంగా జంట నగరాలుగా ఉన్నాయో, వీటికి ధీటుగా సీమాంధ్రలో విజయవాడ, గుంటూరులను ట్విన్ సిటీస్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు, విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విజయవాడ, గుంటూరు నగరాలకు కేంద్రం ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. హైదరాబాద్కు ధీటుగా జంట నగరాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలిసి గ్రేటర్ గుంటూరు అవతరించనుంది. అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీనిపైన భారీ కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం గుంటూరు కార్పొరేషన్లో 8 మండలాల పరిధిలోని 39 గ్రామాలు విలీనమాగనున్నాయి. గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగు కానుంది. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలపాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. మేడుకొండూరు మండలంలోని పేరచర్ల, డోకిపర్రు, ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్, చేబ్రోలు మండలంలోని నారకోడూరు, గొడవర్రు, గుండవరం, ప్రత్తిపాడు మండలంలోని చిన్నకొండ్రుపాడు, యనమదుల, ఈదులపాలెం కార్పొరేషన్లో కలవనున్నాయి. తాడికొండ, వట్టిచెరుకూరు, పెదకాకని, గుంటూరు రూరల్ మండలాల్లోని గ్రామాలు గ్రేటర్ గుంటూరు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అయితే అమరావతి ప్రణాళికలు అమల్లో భాగంగా ఈ 2 నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా రాజధాని ప్రాంతం రూపురేఖలు భవిష్యత్తులో మారుతాయని అంచనా వేస్తున్నారు. తాజా ప్రతిపాదనలపైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డిపిఆర్తో కేంద్రంతో సంప్రదింపులు చేయనుంది. దీంతో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ జంట నగరాల అభివృద్ధిపై త్వరలోనే కీలక నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే గుంటూరు, విజయవాడ నగరాల పరిధిలోని గ్రామాలకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా కీలక ప్రాజెక్టులకు ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్ వస్తే దీనికి లోపల విజయవాడ నార్త్, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ, పెదకాకని, గుంటూరు, తూర్పు మండలాలు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే కంచుకచెర్ల, జీకొండూరు, మైలవరం, ఆగిరిపల్లె, ఉంగుటూరు, గన్నవరం, కంకిపాడు, దుగ్గిరాల, గుంటూరు వెస్ట్, మేడికొండూరు, పెదకూరపాడు, అమరావతి ప్రాంతాలు పాక్షికంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల పాక్షికంగా ఉంటాయి. కేంద్రం విజయవాడ, గుంటూరు ప్రాంతాలను జంట నగరాలుగా చేస్తే ఏపీ ప్రగతిలో గొప్ప మైలురాయి అవుతుందన్నారు పరిపాలనా రాజకీయ విశ్లేషకులు.